पश्चिम गोदावरी जिला ताड़ेपल्लीगूडेम सर्किल परिधि विधुलु निर्वहिस्तु अनारोग्यंतो मृति चेंदिन सब इंस्पेक्टर अल्लू दुर्गारावु मृति मुम्माटिकी प्रभुत्व हत्येनि टीडीपी अधिकार प्रतिनिधि कोम्मारेड्डी पट्टाभिराम तीव्रंगा दुय्यबट्टारु। तूर्पु गोदावरी जिल्ला तुनी मंडलम चेरुवुकी चेंदिन एसई अल्लू दुर्गारावु गत वारं तीव्र अनारोग्यंतो मृति चेंदडंतो मृतिपै कुटुंब सभ्युलु प्रजा संघालु राजकीय नायकुलु तीव्रंगा आरोपिस्तुन्नारु। एसई दुर्गारावु कुटुंबानि पलुवुरु परामर्शिस्तुन्नारु। ई संदर्भंगा तेलुगुदेशं पार्टी नियोजकवर्ग इंचार्जी यनमल कृष्णुडितो कलिसि आ कुटुंबानि कलिसि परामर्शिंचारु। आयन मात्लाडुतू जगन मोहन रेड्डी प्रभुत्वंलो मितिमीरिनटुवंटि अविनीतिकि सहकरिंचकपोवडं वलने एसई दुर्गारावुकु चार्ज मेमोलु इच्चि वेधिंचारनि రాష్ట్రంలో ఐపీఎస్ ను జేపీఎస్ గా మార్చారని ఆరోపించారు। అధికారులు కొట్టుచుట్టు తిరుగుతా ఉన్నారు। ఇవాల అదే అధికారులు అందరికీ చెప్తా ఉన్నాం, మీరు డూడు బసవన్నం లాగా మీరు గనక వాళ్ళు చెప్పిన దానికల్లా మీరు గంగిరెద్దులాగా తలూపితే భవిష్యత్తులో మీరు కూడా ఇబ్బంది పడతారు। మీరు ఆలోచించుకోండి। ఇప్పటికైనా అధికార పార్టీ చేసినటువంటి తప్పుడు పనులకు మీరు గనక మీ సహకారాన్ని అందిస్తే భవిష్యత్తులో దాని పర్యవసానాలు మీరు కూడా అనుభవిస్తారు। కోర్టుల చుట్టూ తిరుగుతారు, జైళ్ళకు కూడా వెళ్తారు। మీరు ఎవర్ని ఉపేక్షించే పరిస్థితి లేదు। రేపు మీ అధికారంలోకి రావడం ఖాయం తెలుగు ఇదేమి శాశ్వతం కాదు। జగన్మోహన్ రెడ్డి గారు జీవితకాల ముఖ్యమంత్రి కాదు। రేపు భవిష్యత్తులో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుంది, ఇటువంటి తప్పుడు పనులు చేసినటువంటి అధికారులందరిపైన కూడా కఠినమైనటువంటి చర్యలు తీసుకుంటాం। ఇప్పటికే మొత్తం లిస్ట్ రెడీ చేస్తా ఉన్నాం కాబట్టి మీరు గుర్తు పెట్టుకోండి। మీరు అన్ని డిపార్ట్మెంట్లలో ఉన్నటువంటి అధికారులను చెప్తా ఉన్నాం, మీరు న్యాయం వైపు నిలబడండి, ప్రజల వైపు నిలబడండి, చట్టపరంగా ప్రవర్తించండి। అంతేగాని మీ ఇష్టానుసారం మేము చేస్తాం, మాకి వాళ్ళ మేనమాల జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు లేదంటే సజ్జల రామకృష్ణారెడ్డి ఉన్నాడు అని మీరు వాళ్ళు ఏదో జీవితకాలం ఉంటారన్న భ్రమలో మీరు కనుక విర్రవీగితే భవిష్యత్తులో దాని పర్యవసానాలు మీరు కూడా అనుభవిస్తారు। కాబట్టి మిమ్మల్ని మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం, దయచేసి మీరు అటువంటి పనులకు మీ సహకారాన్ని అందించొద్దు, నీతిగా మెలగండి, ప్రజల పక్షాన్ని నిలబడండి, న్యాయం చేయండి ప్రజలకు। ఇవాళ పోలీస్ సంఘం అధ్యక్షుడు ఒక ఆయన ఈ మధ్య ప్రతిదానికి తాడేపల్లి ప్యాలెస్ ఒక రబ్బర్ స్టాంప్గా మారిపోయి మాట్లాడుతూ ఉన్నాడు, తొడలు కట్టి మీసాలు చెప్తూ ఉన్నాడు। ఇవాళ ఏమైపోయింది వాళ్ళ పెద్ద మనిషి, తొడగొట్టే మీసాలు తిప్పే పెద్ద మనిషి వాళ్ళు ఎందుకు మాట్లాడలేకపోతా ఉన్నాడు? పోలీస్ సంఘం అధ్యక్షుడు నేనని చెప్పి పదే పదే ప్రెస్ మీట్లు పెట్టి ఒక వైసీపీ అధికార ప్రతినిధిగా మాట్లాడతాడు కదా, ఇవాళ ఎందుకు ఆ మనిషి యొక్క నోరు ఎందుకు పడిపోయింది? ఏమి డిపార్ట్మెంట్ లో ఒక ఎస్ఐ పైన ఇంత అఘాయిత్యం జరిగితే మీరు మాట్లాడరా? ఇవన్నీ గమనిస్తా ఉన్నారు అధికారులు, గమనిస్తా ఉన్నారు ప్రజలు, గమనిస్తా ఉన్నారు వారి కుటుంబ సభ్యులతో। శ్రావణితో మాట్లాడితే పాప అంటా ఉంది, సార్ నేను మా నాన్నగారి పేరు నిలబెట్టే విధంగా నేను పోలీస్ డిపార్ట్మెంట్ లోనే నేను జాయిన్ అవుతాను, ఒక ఐపీఎస్ అధికారిగా నేను సెలెక్ట్ అయ్యి మా నాన్నగారు చేయాలనుకున్నటువంటి మంచి పనులు నేను ఒక పోలీస్ అధికారిగానే నేను సాధిస్తానని చెప్పి ఆ పాప శ్రావణి మాట్లాడుతుంటే నిజంగా ఎంతో గర్వపడ్డాం మేమందరం కూడా। కాబట్టి వాళ్ళ పూర్తి బాధ్యత, ఆ పిల్లలిద్దరు పూర్తి బాధ్యత, వారి విద్యకు అవసరమైనటువంటి పూర్తి ఖర్చు అంతా కూడా నారా లోకేష్ గారు తాను భరిస్తానని చెప్పారు। పార్టీ పరంగా అన్ని మేము చూసుకుంటాం, ది బెస్ట్ ఇన్స్టిట్యూషన్స్ లో శ్రావణి ఏదైతే చెప్పిందో భవిష్యత్తులో ఒక ఐపీఎస్ అధికారి కావాలని తను అయి తీరుతుంది, దానికి కావాల్సినటువంటి పూర్తి సహకారాన్ని మంచి అకాడమీలో కోచింగ్ ఇప్పిస్తాం, అన్ని రకాలు ఎంత ఖర్చైనా కూడా తెలుగుదేశం పార్టీ వేరు చేస్తుంది, భరిస్తుంది, ఆ పిల్లలు పూర్తి వారి విద్యాభ్యాసానికి అయ్యేటటువంటి పూర్తి ఖర్చు పూర్తి సహకారాన్ని అందిస్తామని ఈ రోజున మీడియా ముఖంగా మరొకసారి వారికి తెలియజేస్తూ మరి ప్రజలు